నమస్తే, ఏసీటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలిసిన అధికారులు, జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని భరోసా. నమ్మకాన్ని నిలబెడతా, బాధ్యతతో పనిచేస్తా, మీడియాతో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ స్థాపన, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. చిన్న వెంకన్నను దర్శించుకున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ, ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం. మంత్రి నానికి అభినందనల వెల్లువ, క్యాంప్ కార్యాలయం వద్ద పండగ వాతావరణం. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని ప్రతి పేదవానికి ఆరోగ్యం ఒక హక్కుగా కల్పిస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక శ్రీరామ్నగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలుసుకుని పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ఆళ్ల నానికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో తమవంతు సహకారం అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ కేఈశ్వరరావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, ఏలూరు డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డిఎస్పీ భాస్కర్ రావు, జెడ్పీ సీఈఓ నాగార్జున సాగర్, ఆర్డీఓ చక్రధర్రావు, డిఆర్డీఐ పీడి గణేష్ కుమార్, జలవనరుల శాఖ ఎస్ఈ రఘునాథ్, ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఏ మోహన్ రావు, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కె రమేష్ కుమార్, కార్యదర్శి ప్రమోద్ కుమార్, సెట్వెల్ మేనేజర్ ప్రభాకర్ రావు, ప్రముఖ న్యాయవాది బివి కృష్ణారెడ్డి, జూట్ మిల్ అధినేత బ్రిజ్ గోపాల్ లునాని, డాక్టర్ ఏఎస్ రామ్ తదితరులు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలుసుకుని అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వహించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. స్థానిక శ్రీరాంనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తనపై గురుతర బాధ్యత ఉంచారని, ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారని, వాటిని సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ముందుగా ఎంతో నమ్మకంతో మా ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచినటువంటి ఈ గురుతరమైనటువంటి బాధ్యత తప్పకుండా నేను దాన్ని నా శక్తి వంచన లేకుండా ఆయన నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను, నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని తప్పకుండా నేను నిలబెట్టుకుంటూ ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాను. ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద బాధ్యత డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు తప్పకుండా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఆయనకు నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన ఇచ్చినటువంటి ఈ బాధ్యత, ఆయన ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను ఒక బాధ్యతాయుతమైనటువంటి, ఎందుకంటే మొన్న ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య శాఖపై ఆయన చేసినటువంటి రివ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రంలో వైద్యం అనేది పేద ప్రజలకు ఎక్కడా కూడా అందనటువంటి పరిస్థితి, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా ఇంకా సరైనటువంటి వైద్యం వారికి సకాలంలో అందక ఎంతోమంది పేద ప్రజలు, గిరిజనులు కానివ్వండి, దళిత వర్గాల వారు కానివ్వండి, పేద వర్గాల వారు కానివ్వండి, ఎంతోమంది ఇంకా వైద్యం అందక చనిపోతున్నటువంటి సంఘటనలు మన పశ్చిమగోదావరి జిల్లాలోనూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమూల ప్రాంతాల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రాజెక్టుల మీద డబ్బులు దండుకునే కార్యక్రమం, కమిషన్లు దండుకునే కార్యక్రమమే తప్ప గత 5 సంవత్సరాలు కూడా ఆయన ఏ విధంగానూ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు సరైనటువంటి వైద్యం అందించడంలో పూర్తిగా, ఈరోజు వైద్యం అందక ఎన్నో మరణాలు సంభవించాయంటే పేద కుటుంబాల్లో, దానికి పూర్తి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం అంది, చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా మనకందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతగా కార్యక్రమం బ్రష్టు పట్టుకుపోయిందో. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా నవరత్నాల్లో భాగంగా ఆ కార్యక్రమానికి కూడా ఒక స్పష్టమైనటువంటి రూపునిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి మేళ్ళు ఏంటి, ఇంకా ఏ విధంగా ఈ శాఖకు సంబంధించి ఏ విధంగా దీన్ని సరిచేయాలన్న విషయాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు త్వరలో మళ్ళీ రివ్యూ చేస్తారని చెప్పి అంతకుముందు జరిగినటువంటి రివ్యూలను చెప్పారు. ఆయన చేసినటువంటి రివ్యూల్లో, ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పూర్తిగా వైద్య శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయటం ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు ద్వారా కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చేపట్టేటువంటి ఇతర కార్యక్రమాలు, చర్యల ద్వారా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందేలా, ఉచితంగా వైద్యం అంది, ఎవరికి ఏ ఖరీదైనటువంటి జబ్బు చేసినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నంత ధైర్యంగా వారు బ్రతికేలా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోబోతా ఉన్నారు. అదే విధమైనటువంటి సంతోషం ప్రభుత్వం ద్వారా వైద్యం ఉచితంగా అందేలా చేసి ఆ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండేలా చేయటమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తాం. దాని యొక్క ఏమేమి అంశాల మీద ఇంకా ముఖ్యమంత్రి గారు ఉప ప్రాధాన్యతల్లో ప్రథమ ప్రాధాన్యమైతే
వైద్యం ఆరోగ్యం అనే విషయం చాలా స్పష్టంగా మనం జరిగినటువంటి రివ్యూలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో యొక్క వైద్య కళాశాలనే కాదు, ఎక్కడ ఆసుపత్రులు అవసరం ఉన్నా, ఎక్కడ పిహెచ్సిలు అవసరం ఉన్నా, ఎక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లు అవసరం ఉన్నా, ప్రతి అంశంలోనూ కూడా ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వైద్య ఆసుపత్రికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరం ఉన్న ఆసుపత్రులు కానీ వైద్య కళాశాలల అంశంలో కానీ ప్రతి అంశంలోనూ కూడా క్షుణ్ణంగా మేమంతా పరిశీలించి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. స్థానిక అశోక్ నగర్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం విశ్వక్షేణ పూజ, యంత్రస్థాపన, మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం దారుమయ ధ్వజస్థాపన కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి రాగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారులను, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు,
మంత్రికి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు చెలికాని రాజుబాబు, మేక శేషుబాబు, మేడవర్పు అశోక్, ప్రతాపనేని వాసు తదితరులు పాల్గొన్నారు. ఇష్టదైవం మన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులతో ఎప్పుడు నేను ఇంతవరకు ఎదగడం జరిగింది. నాకు ఇప్పుడు స్వామివారు ఇక్కడ భక్తులు వచ్చిన భక్తులకి సౌకర్యాలు కలగజేయమని ఆయన అవకాశం కలిగిందన్నారు. ఇక్కడ అలాగే నేను ఈ అన్నదానంద కార్యక్రమం దగ్గర కూడా నేను నా వంతు సాయం చేయడం జరిగింది. అలాగే నేను రోజు నిత్యం శనివారం ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు నడిచి మన ద్వారకా తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఆ వచ్చి భక్తులందరికీ కూడా మార్గం మధ్యలో 3-5 కిలోమీటర్లకే అక్కడ వసతి కల్పించి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి టాయిలెట్లు, అలాగే అక్కడ భోజనం సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని నాకు ఆ స్వామివారు అనుగ్రహించారు. చేయమైన కార్యక్రమం అది తొందరలోనే నేను వ్యక్తిగతంగా ఇటు భీమడోలు నుంచి ద్వారకా తిరుమల, అటు దోమచర్ల నుంచి ద్వారకా తిరుమల ఇలా 3 రూట్లలో ఇప్పటికే మేమందరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. చైర్మన్ గారి నుంచి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈఓ గారు అందరం కూడా చేయమని చెప్పడం జరిగింది. తొందరలోనే కార్యక్రమాన్ని నేను స్వామివారి భక్తుడిగా అయ్యి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైతులకు ధాన్యం బకాయిలు ప్రభుత్వం తక్షణం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక అన్నభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రబీ ధాన్యం అమ్మి 2 నెలలు గడుస్తున్నా రైతులకు సొమ్ములు అందలేదన్నారు. అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతాంగం దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులకు రోజువారీ వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి 250 కోట్ల బకాయిలు చెల్లించాలని, దళారులు మిల్లర్లు రైతులకు చెల్లించాల్సిన సొమ్ముతో కలిపితే సుమారుగా 500 కోట్లు పైగా రైతులకు ధాన్యం బకాయిలు రావాల్సి ఉందన్నారు. ధాన్యం బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. దాదాపు 600 కోట్ల పైగా ఇవాళ రైతాంగానికి ధాన్యం బకాయిలు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజున రబీలో పెట్టుబడి పెట్టి ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన రైతాంగానికి ధాన్యం అమ్మినా సరే రైతుల చేతులకి సొమ్ములు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేక నష్టపోతా ఉన్నారు. ఇవాళ ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టారు. రోజువారీ వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. అంటే రోజువారీ వడ్డీలు పెరిగిపోవడం వల్ల రైతాంగం పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది.
ఎందుకంటే రబీలో కాస్త కోస్త మిగిలే అవకాశం ఉంది, ఆ మిగిలేదు కాస్త వడ్డీ రూపంలో రైతాంగం నష్టపోవాల్సి వస్తా ఉంది. కాబట్టి ధాన్యం మీద రైతాంగానికి వెంటనే డబ్బులు చెల్లించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతాంగం రోడ్డు ఎక్కి కొనుగోలు చేయమని అడిగితేనే కానీ ప్రభుత్వం వారు కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు ఇవ్వకపోవడం అంటే ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కొత్తగా ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ధాన్యం బకాయిల మీద దృష్టి పెట్టి వెంటనే రైతాంగానికి ధాన్యం బకాయిలు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ గ్రామాల్లో కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చే దానికోసం గ్రామ సభలు జరుగుతాం, ఎదురు చూస్తా ఉన్నారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి చేతులు దులుపుకుంది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 విడత రుణమాఫీకి సంబంధించి ఆ డబ్బులు ఇస్తారో ఎవరో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల రైతాంగం ఒక అయోమయ స్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికే బ్యాంకులకు వడ్డీలు పెరిగిపోయి అప్పులు పెరిగిపోయి రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తిరిగి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ బ్యాంకులు తిరిగి రైతాంగానికి అప్పులు ఇవ్వాలంటే గత తాలూకు ఈ రుణమాఫీ ఏదైతే బకాయిలు ఉన్నాయో అప్పులు తీరితేనే బ్యాంకులు తిరిగి అప్పులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి 4-5 విడత రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలి. ఈ 4-5 విడత రుణమాఫీకి సంబంధించి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతాంగానికి అందించి వారి బ్యాంక్ ఖాతాలు జమ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కౌలు రైతాంగానికి పంట రుణాలు ఇవ్వాలంటే ఇవాళ రుణ ప్రణాళికలో ఏమాత్రం కేటాయింపులు లేవు. కాబట్టి జిల్లాలు ఇస్తున్న రుణాల్లో దాదాపు 8,000 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి అందులో దాదాపు 50% అంటే 4,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చే విధంగా రుణ ప్రణాళిక కేటాయింపులు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమస్యల మీద రేపు సోమవారం మీకోసంలో కలెక్టర్ గారు కలిసి సామూహిక రైతుల రాయబారాల కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రైతాంగం తరలి వచ్చి జయప్రద. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.